రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన డిఎస్ఈ హామీ నోటిఫికేషన్పై తాము వాయిదా తీర్మానం ప్రవేశపెడతామని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఎల్లా వెంకటేశ్వరరావు తెలిపారు సామలకోట నవభారత్ వెంచర్స్ అతిథి గృహంలో గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సివిల్స్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి ఒకసారి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా గత ఆరు సంవత్సరాలుగా అది జరగకపోయినా ప్రస్తుతం ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడిన కారణంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు అయితే రాష్ట్రంలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం ఆరు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయటం విచారకరమన్నారు ప్రతి ఏటా ఎంతమంది విద్యార్థులు చేరుతున్నారు ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం అన్న విషయంపై దృష్టి పెట్టడం లేదన్నారు దీనిపై త్వరలో జరగనున్న శాసన మండలి సమావేశంలో డిఎస్సిపై వాయిదా తీర్మానం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు